తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో గల మాజీ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, వాలంటరీ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించకుండా కరోనా పాజిటివ్ కేసులు హెచ్చు మొత్తంలో నమోదయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ ముందుగా గుర్తించి ఉంటే ఇంత భారీ కేసులు నమోదై ఉండేవి కావన్నారు. గోకవరంలో ముగ్గురిని 10 రోజుల వరకు గుర్తించలేదన్నారు. అంతేకాదు, ప్రతి ఇంటి వద్దకి రేషన్ సరుకులు ఇస్తామంటూ ఈ రాష్ట్రంలో వాలంటీర్లు వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఇంత భయానక వాతావరణంలో కూడా ఆ వ్యవస్థను వాడకుండా రేషన్ షాపుల వద్ద భారీ క్యూలైన్లు ఏర్పాటు చేసి రేషన్ ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి కరోనా వైరస్పై ఏమాత్రం అవగాహన ఉంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అలాగే వ్యవసాయ కూలీలు కూడా సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయం చేసుకునే విధంగా అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్ చేయించాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితుల్లో ఇటు రాష్ట్రం యొక్క పురోగతి కానీ, ప్రపంచ దేశాల యొక్క పురోగతి కానీ స్తంభింపబడడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర పరిస్థితిని మనం చూసుకున్నట్టయితే, ఈరోజు ఈ కరోనా వైరస్ నిర్మూలన విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వలేకపోయాడు. మొన్నటి రోజున కూడా నేను అదే చెప్పాను, ఆవేళ అభ్యర్థించాం, మీరు ప్రతిరోజు ప్రెస్కి రండి, మీ మెసేజ్ ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించండి అని చెప్పడం జరిగింది. అయితే తన చుట్టూ ఉన్నటువంటి క్యాబినెట్ సహచరులతోటే మాట్లాడిస్తున్నటువంటి సందర్భం ఆయన రివ్యూ చేశారంటారు. ఆ రివ్యూనే మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద చూసుకుంటే ఇలా అన్నారు అన్నదే వస్తాం తప్పించి ఇది నేను చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి, ఇది ఈ రకంగా చేద్దామని చెప్పేటటువంటి పరిస్థితి కానీ ఎక్కడ స్పష్టంగా మెసేజ్ ప్రజల్లో పోవటలే. అందుకే మళ్ళీ మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కరోనా వైరస్ అనేది నివారించడంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడమే కాకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోతుంది అనడానికి చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను సార్. ఒకటి, మీరు గతంలోనే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పారు, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ బాధ్యతగా ఉంటాడు, అతను ఆ 50 కుటుంబాల యొక్క బాధ్యతను తీసుకునే వాళ్ళ యొక్క అవసరాలని తీరుస్తాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు.